ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం, సంప్రదాయాల సమ్మిళితం, పిండి వంటలు, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కొత్త బట్టలు కొత్త ఏడాదికి కామన్. అయితే ప్రాంతాలను బట్టి ఉగాది వేడుకలు మారిపోతుంటాయి. నల్గొండ జిల్లాలోని మోత్కూరులో ఉగాదిని విభిన్నంగా జరుపుకుంటారు. బోనాలు, బలులు, శివశక్తుల పూనకాలు, ఎడ్ల బండ్ల ఊరేగింపులతో నాన్ వెజ్ ఉగాది ఇక్కడి ప్రత్యేకత. ఉగాది నాడు గ్రామ దేవతకు బోనాలు సమర్పించడం మోత్కూరు సంప్రదాయం. గ్రామంలోని మహిళలంతా బోనాలెత్తి ఊరేగింపుగా బయలుదేరుతారు. ముందుగా ఊరు ప్రజలంతా స్థానిక ఉన్నత పాఠశాల ప్రాంగణంకు చేరుకుంటారు. అక్కడి నుంచి డప్పు చెప్పుళ్లు, మేళతాళాలతో భారీ ర్యాలీగా ఆలయానికి వెళ్తారు. గ్రామదేవతకు కోళ్లు, మేకలు బలి ఇవ్వడం మోత్కూరు సంప్రదాయం. 1930కి ముందు వరకు ఈ ఊళ్ళో ఉగాది మామూలుగానే జరుపుకునేవారట. ఆ ఏడాది గ్రామంలో కలరా ప్రవళంతో చాలా మంది చనిపోయారట. అప్పుడు గ్రామ పెద్దకు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి కలలో వచ్చి ఉగాదికి చలివిడి, బోనాలు సమర్పించి కోళ్లు బలి ఇస్తే ఊరిని కాపాడతానని చెప్పిందట. ఇక అప్పటినుంచి నల్గొండ జిల్లా మోత్కూరులో గ్రామదేవతకు ఉగాది నాడు బోనాలు, బలులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఎడ్ల బండ్ల ఊరేగింపులు మోత్కూరు ఉగాది స్పెషల్. బండెనక బండి కట్టి వందలాది బండ్లు కట్టి ఊరంతా ఊరేగుతారు. కాలం మారడంతో ఎడ్ల బండతో పాటు బైక్లు, కార్లు కూడా ర్యాలీలో భాగస్వామ్యమవుతున్నాయి. యువకులు బైక్లపై రకరకాల విన్యాసాలు చేస్తూ సందడి చేస్తారు. మోత్కూరుకు ఉగాదే పెద్ద పండగ. వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడిన ఆ ఊరి వారంతా పండగ నాడు తప్పకుండా గ్రామానికి వస్తారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలంతా కలిసి పండగ జరుపుకోవడం విశేషం. బంధువులు, కుటుంబ సభ్యులతో ఊరంతా సందడిగా మారుతుంది. కొత్త బట్టలు, పిండి వంటలు, ఉగాది పచ్చడితో పాటు మాంసాహారంతో నయాసాల్ను నయాజోష్తో జరుపుకుంటారు.